డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం లింఫాయిడ్ అవయవాల గురించి చూద్దాం. లింఫాయిడ్ అవయవాలు, సాధారణంగా ఈ లింఫాయిడ్ అవయవాలు అనేటి తెల్ల రక్త కణాల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంటుంది. శోషరస కణాల ఉద్భవం, పరిపక్వత, విస్తృత విభజనలో పాలు పంచుకునే అవయవాలను లింఫాయిడ్ అవయవాలు అంటారు. శోషరస కణాల ఉద్భవం, పరిపక్వత, విస్తృత విభజనలో పాలు పంచుకునే అవయవాలను లింఫాయిడ్ అవయవాలు అంటారు. సో పనిరీత్యా లింఫాయిడ్ అవయవాలు రెండు రకాలు, ఒకటేమో ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు, రెండోది ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు. ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు, ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు. ఫస్ట్ వన్ ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు. సో ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలనే కేంద్రీయ లింఫాయిడ్ అవయవాలు అంటారు. ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలనే కేంద్రీయ లింఫాయిడ్ అవయవాలు అని కూడా అంటారు. ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు అనేవి లింఫో ఎపిథీలియల్ నిర్మాణాలు. ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు అనేటి లింఫో ఎపిథీలియల్ నిర్మాణాలు. వీటిలోనే లింఫోసైట్లు, శోషరస కణాల జనాభా పెరిగి అభివృద్ధి చెంది అసంక్రామ్యత సామర్థ్యాన్ని సంతరించుకుంటాయి. సో ఈ యొక్క లింఫోసైట్స్ అనేటి ఇక్కడ అభివృద్ధి చెంది అసంక్రామ్యత సామర్థ్యాన్ని సంతరించుకుంటాయి. లింఫోసైట్లు ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు అసంక్రామ్యత సామర్థ్యాన్ని సంతరించుకున్న తర్వాత రక్తం మరియు లింఫ్ ప్రవాహం ద్వితీయ లింఫాయిడ్ అవయవాల్లోకి ప్రవేశించి వాటిలో నిలువ ఉంటాయి. సో ఇక్కడ మేచర్ అయిన తర్వాత అక్కడ నుంచి సెంటర్ నిలువ ఉంటాయి. ప్రతిజనకం ఉత్తేజం వల్ల సరైన సందర్భం ద్వారా మరి అసంక్రామ్య అనుక్రియలను నిర్వహిస్తాయి. సో ఈ యొక్క ప్రతిజనకం ఉత్తేజం వలన సుంజిస్ అంటే అసంక్రామ్య అనుక్రియలను నిర్వహిస్తాయి. ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు పుట్టినప్పుడు పెద్దవిగా ఉండి తర్వాత చిన్నవిగా ఉంటాయి. సో ఇక్కడ ముఖ్యంగా ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలకు ఎగ్జాంపుల్ థైమస్ గ్రంథి, అస్థి మజ్జ, పక్షులలో బర్సా ఫ్యాబ్రిసియస్. థైమస్ గ్రంథి, అస్థి మజ్జ, పక్షులలో బర్సా ఫ్యాబ్రిసియస్. సో ఫస్ట్ వన్ చూసుకుంటే థైమస్ గ్రంథి, దీనినే బాలగ్రంథి అని కూడా అంటారు. సో ఇది గర్భావధి 6వ వారంలో 3వ 4వ గ్రసని కోష్టకం ఉపకల కణజాలం నుండి అభివృద్ధి చెందుతుంది. సో ఇక్కడ గర్భావధి 6వ వారంలో 3వ 4వ గ్రసని కోష్టకాల నుండి కోష్టకాల యొక్క ఉపకల కణజాలం నుండి అభివృద్ధి చెందుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా థైమస్ గ్రంథి ఉరక్కూర పూర్వ భాగంలో గుండెకు ముందు ఉరోస్థి కొద్దిగా వెనుకగా ఉంటుంది. సో థైమస్ గ్రంథిని ఆవరించి తంతువిత గుళిక ఉంటుంది. సో ఇది రెండు లంబికల చేత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క థైమస్ గ్రంథి రెండు లంబికల చేత ఏర్పడుతుంది. ప్రతి లంబిక మరలా అనేక లఘు లంబికలుగా విభజన చెందుతుంది. ఈ లఘు లంబికలు అన్ని ట్రాఫిక్లైన విభాజకాల చేత వేరు చేయబడి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏం చేస్తే లఘు లంబికల చే వేరు చేయబడడం జరుగుతుంటుంది. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే థైమస్ గ్రంథి, మానవుల్లో థైమస్ గ్రంథి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మానవుల్లో థైమస్ గ్రంథి ఇక్కడ గుండెకు ముందు ఉరోస్థికి వెనుక. నెక్స్ట్ తర్వాత కోడిలో థైమస్ గ్రంథి, తర్వాత థైమస్ గ్రంథి యొక్క నిర్మాణం. సో దీంట్లో రెండు లంబికలు, తర్వాత దీన్ని ఆవరించి గులికుంటుంది, రెండు లంబికలు ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత వాటిలో అనేక చిన్న లంబికలు ఉంటాయి. నెక్స్ట్ థైమస్ గ్రంథి కనుక మనం అడ్డుకోతను కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా సో ఇది రెండు భాగాలను కలిగి ఉంటుంది. ఒకటేమో వల్కలం. సో ఇక్కడ ఈ ప్రాంతాన్ని మనం ఏమంటామంటే వల్కలం అంటాం. నెక్స్ట్ ఆ తర్వాత అనేక హస్సన్స్ గులికలు పరిణితి చెందిన లింఫోసైట్స్ ఉన్న ఈ ప్రాంతాన్ని మనం దవ్వ అంటాం. సో వెల్పల వైపు, సో ఈ ప్రాంతం అంతా, సో ఇదంతా గులిక, పచ్చ కలర్ ఇస్తున్నా నేను. ఓకే, సో ఇది గులిక. సో ఇది సంయోగ కణజాలం చే ఏర్పాటు కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ గులికలోకి చిన్న చేతి వేల నిర్మాణాలు ప్రవేశిస్తాయి, వాటిని ట్రాబిక్యులే అంటారు. ఈ నిర్మాణాలను ట్రాబిక్యులే. ఓకే, నెక్స్ట్ వల్కలంలో పరిణితి చెందని లింఫోసైట్స్ ఉంటాయి. దీంట్లో చూడండి, ఇక్కడ విభజన చెందుతున్న లింఫోసైట్, ఇక్కడ ఈ ప్రాంతం విభజన చెందుతున్న లింఫోసైట్స్. నెక్స్ట్ పరిణితి చెందని లింఫోసైట్స్,
క్రింద అనేక పరిణతి చెందని లింఫోసైట్స్ ఈ యొక్క వల్కరం లోపల ఉంటాయి. అదేవిధంగా అనేక నాలికలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వీటిలో కూడా మనకు రెటిక్యులార్ కణాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఇవి, సో ఇక్కడ రెటిక్యులార్ కణాలు, రెటిక్యులార్ కణాలను కూడా మనం దీంట్లో చూడొచ్చు. అంటే వల్కలం లోపల పరిణితి చెందని లింఫోసైట్స్, అదేవిధంగా విభేదన చెందుతున్న లింఫోసైట్స్, అదేవిధంగా రెటిక్యులార్ కణాలు ఉంటాయి, రెటిక్యులార్ కణాలు ఉంటాయి. సో దాంట్లో ఈ యొక్క థైమస్ గ్రంథిని ఆవరించే గుళిక లోపల ట్రాబిక్యులైన నిర్మాణాలు కూడా మనం సాధారణంగా చూస్తాం. నెక్స్ట్ రెండో భాగం దవ. నెక్స్ట్ ఈ దవ లోపల కనుక చూసుకున్నట్లయితే అనేక పరిణితి చెందిన లింఫోసైట్స్ ఉంటాయి. పెద్దగా పెద్ద కేంద్రకంతో ఉన్న పరిణితి చెందిన లింఫోసైట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆ తర్వాత ఇంటర్ డిజిటేటింగ్ కణాలు, ఇంటర్ డిజిటేటింగ్ కణాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ దీని లోపల ఇంకా హస్సల్ గుణికలు అనే నిర్మాణాలు ఉంటాయి. సో అస్సల్ గుళికలు అనే నిర్మాణాలు ఉంటాయి. వీటి వీధి మనకు క్లియర్ గా తెలియదు, వీటి వీధి మనకు క్లియర్ గా తెలియదు. సో ఈ విధంగా మనం థైమస్ గ్రంథిలో పట్ట వల్కలం, దవ అనే రెండు నిర్మాణాలను మనం సాధారణంగా చూస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క థైమస్ గ్రంథి అనేది ముఖ్యంగా లింఫోసైట్ యొక్క అభివృద్ధికి మనకు మేజర్ గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంటుంది. అదేవిధంగా థైమస్ గ్రంథి ఇంకా ఏం చేస్తుంది, థైమోసిన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. సో ఇది ఏం చేయాలి, థైమోసిన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. సో ఇది ఏం చేస్తుంది, ముఖ్యంగా డబ్ల్యూబిసి పరిణితి ముఖ్యంగా లింఫోసైట్స్ యొక్క పరిణితి, వాటి యొక్క విభేదనానికి ముఖ్యంగా ఈ యొక్క థైమోసిన్ అనే హార్మోన్ కారణమవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఏంటంటే థైమస్ గ్రంథి ఉంటుంది. నెక్స్ట్ రెండో విధంగా చూసుకున్నట్లయితే అస్థి మజ్జ, సాధారణంగా దీన్ని బోన్ మ్యారో అంటాం. సో ముఖ్యంగా ఎముక లోపట కుహరంలో ఉండే సంయోజక కణజాలనే మనం అస్థి మజ్జ అంటాము. సో ఈ అస్థి మజ్జ అనేది ముఖ్యంగా ఒక రకమైన సంయోజక కణజాలం. ముఖ్యంగా ఇక్కడ తెల్ల రక్త కణాల ఉత్పత్తి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి రెండు కూడా జరుగుతాయి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క అస్థి మజ్జ అనేది ప్రాథమిక లింఫాయిడ్ అవయవం. ఎముక కూరంలో ఉండే మృదువైన కణజాలాన్ని అస్థి మజ్జ అంటాం. సో ఇది రెండు ప్రాంతాల విభేదన చెందు ఉంటుంది, ప్రసరణ మరియు ఎడిపోజ్ ప్రాంతం ఒకటి, రెండవది హీమోపయాటిక్ ప్రాంతం. ప్రసరణ మరియు ఎడిపోజ్ ప్రాంతం, రెండో హీమోపయాటిక్ ప్రాంతం. సో ఎడిపోజ్ ప్రాంతం ఒక ప్రసరణ వ్యవస్థ లాగా పనిచేస్తుంది, ముఖ్యంగా పెరుగుతున్న రక్త కణాలకు పోషక పదార్థాలను అందజేసి వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. పెరుగుతున్న తెల్ల రక్త కణాలకు పోషక పదార్థాలను అందించి అదేవిధంగా విసర్జక పదార్థాలను తీసేయడం ఈ యొక్క ప్రసరణ మరియు ఎడిపోజ్ ప్రాంతం యొక్క ముఖ్యమైన పని. రెండోది హీమోపయాటిక్ ప్రాంతం. హీమోపయాటిక్ ప్రాంతంలో రక్త కణాలు ఉత్పత్తి చేసే హీమోపయాటిక్ మూల కణాలు ఉంటాయి. సో ఇక్కడ మెగా క్యారియోసైట్స్, అదేవిధంగా రకరకాల కణాలు అనేటివి ఉంటాయి. ఈ యొక్క ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని హీమోఫైసిస్ అంటాం. ముఖ్యంగా రక్త కణాల ఉత్పత్తిని మనం హీమోఫైసిస్ గా చెప్తాం. సో ఈ యొక్క మూల కణాలలో లింఫాయిడ్ మూల కణాలు ఉంటాయి, ముఖ్యంగా టి మరియు బి కణాలుగా మారతాయి, టి మరియు బి కణాలుగా మారడం జరుగుతుంటుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క టి కణాలు మళ్ళీ థైమస్ గ్రంథిలోకి ప్రవేశించి అసంక్రామ్య సంక్రమిక కణాలుగా మారతాయి. బి కణాలు అస్థి మధ్యలోనే ఉండి వివిధ రకాల లింఫాయిడ్ కణాలను ఉత్పత్తి చేస్తాయి. సో ఈ విధంగా మనకేంటంటే అస్థి మజ్జ అనేది ఉంటుంది, బోన్ మ్యారో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, అదేవిధంగా తెల్ల రక్త కణాల ఉత్పత్తికి మేజర్గా ఉపయోగపడడం జరుగుతుంటుంది. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మనకు థైమస్ బర్సా ఫ్యాబ్రిసియస్. సో ఈ బర్సా ఫ్యాబ్రిసియస్ అనేది ముఖ్యంగా మనకు పక్షుల లోపల ఉంటుంది. ఇది ముఖ్యంగా పక్షుల యొక్క తోక పైన ఉండడం జరుగుతుంటుంది. 1621 సంవత్సరంలో ఫ్యాబ్రియస్ అనే ఇటాలియన్ శాస్త్రవేత్త దీన్ని కనుక్కున్నాడు. పక్షి 4 నెలల వయసు ఉన్నప్పుడు అది గరిష్ట పరిమాణానికి పెరుగుతూ ఉండడం జరుగుతుంటుంది. సో బర్సా అడ్డుకోతను పరిశీలిస్తే థైమస్ గ్రంథి మాదిరిగా ఉండడం జరుగుతుంటుంది. ఇది అనేక లంబికలచే ఏర్పడి ఉంటుంది. ఈ లంబికలను మనం ఏంటంటే పుటికలు అంటాం, ఈ లంబికలను పుటికలుగా చెప్పడం జరుగుతుంటుంది. సో ప్రతి పుటిక కూడా వల్కలం, దవ్వ అనే రెండు భాగాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ బర్సా ఫ్యాబ్రిసియస్ పుటికలో ఉండే కణాలను మనం బర్సల్ కణాలు అంటాం. ముఖ్యంగా ఇవి ఏమేమి ఉంటాయంటే లింఫోసైట్స్, మైక్రోఫేజ్, ప్లాస్మా కణాలు.
సో బర్సాలో మూడు రకాల కణాలు ఉంటాయి, లింఫోసైట్స్, మైక్రోఫేజ్, ప్లాస్మా కణాలు. సో ముఖ్యంగా బి లింఫోసైట్స్ ప్లీహం లింపు కణాల నుండి బర్సా ఆధారిత లింపు కణాలలోకి వలసపోయి పరిణతి చెందుతాయి. సో అదేవిధంగా మనకు ప్లాస్మా కణాలు యాంటీబయాటిక్స్ను ఉత్పత్తి చేస్తాయి, ప్లాస్మా కణాలు యాంటీబయాటిక్స్ను ఉత్పత్తి చేస్తాయి. సో బి లింఫోసైట్స్ ముఖ్యంగా దేహద్రవ్య ఇమ్యూనిటీ, అదేవిధంగా కణ మధ్య పరిస్థితి రెండు ఇమ్యూనిటీలో పాల్గొంటాయి. పక్షుల్లో ఉండే బర్సా ఫాబ్రిసైలో ఉండే కణాలు మనకు దేహద్రవ్య ఇమ్యూనిటీలో, కణ మధ్యవర్తిత్వ ఇమ్యూనిటీలో మనం చూస్తాం. సో ఇక్కడ బర్సా ఫాబ్రిసైస్ నిర్మాణంగా చూసుకుంటే ఇది అంత్యాహార నాళం నుండి ఏర్పాటు కావడం జరుగుతుంది. సో దీనిలో గుళికలు మరియు దీన్ని ఆవరించి గుళిక ఉంటుంది, లోపల అనేక పుట్కలు ఉంటాయి. నెక్స్ట్ కింద బర్సల్ కూరం కూడా చూస్తాము. సో ప్రతి పుట్కను కనుక సరి అడ్డుపోత కోసినట్లయితే దీంట్లో కూడా వల్కలం దవ్వని రెండు భాగాలు మేము సాధారణంగా చూస్తాం. సో ఇది పక్షుల్లో ఉండే ముఖ్యమైన రోగ నిరోధకత వ్యవస్థను కలిగేసే భాగం. నెక్స్ట్ ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు, ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు. సో ఈ ద్వితీయ లింఫాయిడ్ అవయవాలనే పరిధీయ లింఫాయిడ్ అవయవాలు అని కూడా అంటారు. ద్వితీయ లింఫాయిడ్ అవయవాలనే పరిధీయ లింఫాయిడ్ అవయవాలు అని కూడా అంటారు. సో వయసు పెరిగే కొద్దీ ఈ యొక్క పెద్దగా అవుతాయి. ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు అనేటి వయసు పెరిగే కొద్దీ మనం పెద్దగా కావడం జరుగుతుంటుంది. సో ఇవి ముఖ్యంగా ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు జీవితకాలం అంతా ఉంటాయి, ఇవి జీవితకాలం అంతా ఉంటాయి. సో ఈ పరిణతి చెందిన ఈ లింఫాయిడ్ అవయవాల్లో పరిణతి చెందిన లింఫోసైట్లు క్రియాత్మక లింఫోసైట్లుగా మారతాయి. సో ప్రతిజనకాలతో లింఫోసైట్లు పరస్పర చర్యలు జరపడానికి ఈ అవయవాలు చోటును కల్పిస్తాయి. ముఖ్యంగా ఈ యొక్క ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు అంటే వ్యాధి కారకాలను, యాంటీజెన్స్ ను, వైరస్లను పట్టి ఉంచడానికి ముఖ్యంగా ఇవి ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు తోడ్పడతాయి. సో ద్వితీయ లింఫాయిడ్ అవయవాల్లో మేజర్గా ప్లీహం, దీన్ని స్ప్లీన్ అంటాం. రెండోది శోషరస కణుపులు, లింఫ్ నోడ్స్ అంటాం. మూడోది మాల్ట్, మ్యూకోజా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూగా చెప్పడం జరుగుతుంటుంది. ఫస్ట్ శోషరస కణుపులు. సో లింఫ్ కణుపులు శోషరస వ్యవస్థలో శోషరస నాళం పొడుగున వివిధ ప్రాంతాల్లో ఉంటాయి. సో ఇవి చిక్కుడు గింజ ఆకృతిలో ఉండే, మూత్రపిండ ఆకారంలో ఉండే ఘన నిర్మాణాలు. సో లింఫ్ కణుపు ఒకవైపు నొప్పును కలిగి ఉంటుంది. సో దీన్ని నాభి అంటారు. ఈ నాభి గుండా మరి దమని లింఫ్లోకి, అదేవిధంగా సిర బయటికి ప్రయాణిస్తుంది. ఈ యొక్క నాభి గుండా దమని లింఫ్లోకి, అదేవిధంగా సిర బయటికి ప్రయాణిస్తుంది. అనేక అపవాయ శోషరస నాళికలు లింఫ్ కణాల్లోకి ప్రవేశిస్తాయి. సో ఇక్కడ మనం యొక్క నిర్మాణాన్ని చూడొచ్చు. సో ఇది మానవుని యొక్క శోషరస కణుపు. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క ప్రతి మానవుని యొక్క ఈ యొక్క శోషరస కణుపును ఆవరించి వెల్పల వైపు గుళిక ఉంటుంది. సో దీన్ని కొల్లాజినస్ గుళిక అంటాం. వెల్పల వైపు గుళిక ఉండడం జరుగుతుంటుంది. సో ఇది ముఖ్యంగా సంయోజక కణజాలంతో నిర్మితం కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనకు లోపల వైపు అనేక సమాంతరంగా ఉండే, ముఖ్యంగా వల్కలం దవ రెండుగా విభజింపబడుతుంది. సో ఇక్కడ వల్కలం లోపల కనుక చూసుకున్నట్లయితే మనకు సమాంతర వల్కలం, పారావల్కలం అనే నిర్మాణం కూడా మనం సాధారణంగా చూస్తాము. పారావల్కలం అనే నిర్మాణం కూడా సాధారణంగా చూస్తాము. సో ముఖ్యంగా సో ప్రతి లింఫ్ కణుపు తంతువిత గుళికచే ఆవరించబడి ఉంటుంది. గుళిక లింఫ్ కణాల్లోకి కణుపులోకి చొచ్చుకోపోయి ట్రాబ్యుకులే అనే నిర్మాణ విభాజకాలను ఏర్పరుస్తుంది. సో ఇక్కడ చూడండి, చేతి వేళ్ళ లాంటి నిర్మాణాలు. సో వీటిని ట్రాబ్యుకులే అంటాం. సో ఇవి ట్రాబ్యుకులే అనే నిర్మాణాలను ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే, సో ప్రతి లింఫ్ కణుపులో మూడు ప్రాంతాలు ఉంటాయి. అది వెల్పల్లి వల్కలం, మధ్య సమాంతర వల్కలం, లోపలి దవ్వ. ఇక్కడ డయాగ్రామ్ లో కనుక చూసుకున్నట్లయితే, సో ఇక్కడ చూసుకుంటే వెల్పల్లి వల్కలం. సో చూడండి, సో ఈ ప్రాంతాన్ని మనకు ఈ ప్రాంతాన్ని మనం ఈ ప్రాంతాన్ని మొత్తం ఏమంటాం అంటే వెల్పల్లి వల్కలం అని. సో నెక్స్ట్ ఇంకొకటి దీనికి దగ్గరగా ఏముంటుందంటే రెండోది సమాంతర పారావల్కలం. సో ఈ ప్రాంతం, ఈ ప్రాంతాన్ని పారావల్కలం అని. నెక్స్ట్ దాని లోపలి ఈ ప్రాంతాన్ని మనం ఏమంటాం అంటే, సో ఇక్కడ ఈ ప్రాంతాన్ని మనం దవ్వ అంటాం. సో ఈ ప్రాంతాన్ని అంతా మనం దవ్వ. సో వెల్పల్లి వల్కలం, తర్వాత వల్కలం, తర్వాత పారావల్కలం, దవ్వ, మూడు భాగాలుగా విభజించవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే, సో ముఖ్యంగా ఈ యొక్క వల్కలం లోపల బి కణాలను, సమాంతర వల్కలం లోపల ముఖ్యంగా వల్కలం బి కణాలను, సమాంతర వల్కలం టి కణాలను, దవ్వ మరియు
దవ్వ బి మరియు టి కణాలను కలిగి ఉంటుంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా వల్కలమేమో బి కణాలను, పారావల్కలమేమో టి కణాలను. సో ఇక్కడ ఏముండాలి, ఇక్కడ వల్కలం లోపల బి కణాలు, పారావల్కలం లోపల టి కణాలు, దవ్వ లోపల ఏమున్నాయి, బి టి సెల్స్, బి మరియు టి సెల్స్. సో ఈ విధంగా మనకు ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా వల్కలంలో శోషరస కణాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఈ కణాలు అన్ని కలిసి ఒక గుంపులాగా ఏర్పడి కణుపులు లేదా ప్రాథమిక పుట్టుకలను ఏర్పరుస్తాయి. సో ఈ ప్రాథమిక పుట్టుకలనే ద్వితీయ ఈ ప్రాథమిక పుట్టుకల్లోనే ద్వితీయ పుట్టుకలు ఉంటాయి. ద్వితీయ పుట్టుకలు బీజకణ కేంద్రాలు. సో ఇక్కడ ముఖ్యంగా మనకు అనేక బీజకణ కేంద్రాలు, జర్మినల్ కేంద్రాలను కలిగి ఉంటాయి. సో ఈ బీజ కేంద్రాల్లో శోషరస కణాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ జర్మినల్ కేంద్రంలో యాక్చువల్ ఇక్కడ తెల్ల రక్త కణాలు వేగంగా అభివృద్ధి చెందడం మనం సాధారణంగా చూస్తాము. నెక్స్ట్ వల్కరంలో శోషరస కణాలు అదనంగా డెండ్రైటిక్ మైక్రోఫేజ్లు కూడా ఉంటాయి. వల్కరంలో శోషరస కణాలకు అదనంగా డెండ్రైటిక్ మైక్రోఫేజ్లు అనేవి ఉంటాయి. నెక్స్ట్ దవ్వ, దవ్వలో దవ్వ స్తంభాలు అనే సంయోజక కణజాల ఉంటుంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే దవ్వ స్తంభాలను మనం సాధారణంగా చూస్తాము. సో ఈ యొక్క బ్లాక్గా దీని లోపల చొచ్చుకెళ్ళిన నిర్మాణాలను దవ్వ స్తంభాలు అంటాం. అదేవిధంగా ఈ దవ్వ స్తంభాల మధ్య కోటరాలు ఉంటాయి, వీటిని దవ్వ కోటరాలు అని కూడా పిలవడం జరుగుతుంటుంది. సో ఈ యొక్క మానవ లింఫ్ నుండి ఒక దమ్మని ప్రవేశించి సిరా మనకు బయటకు రావడం సాధారణంగా చూస్తాం. సో ఈ విధంగా మనకి ఏంటంటే మానవుని యొక్క లింఫ్ కణుపు అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్లీహం, స్ప్లీన్. సో ప్లీహం ఉదరకూరంలో ఎడమవైపు పైభాగాన విభాజక పట్లం కింద చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది. సో ఇది చిక్కుడు గింజ ఆకృతి లోపల ఉండడం జరుగుతుంటుంది. సో నెక్స్ట్ లింఫ్ కణుపులు ఏ రకంగా అయితే శోషరసంలోని ప్రతిజనకాలను వడపోస్తాయో అదేవిధంగా ప్లీహం కూడా మానవ రక్తంలోని ప్రతిజనకాలను వడపోయటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క మానవ శోషరస కణుపు ఏ విధంగా ముఖ్యంగా ఈ యొక్క మానవ లింఫ్ నోడ్ అనేది సూక్ష్మజీవులు ప్రతిజనకాలను వడపోస్తాయి. అదేవిధంగా సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే స్ప్లీన్ కూడా ఈ యొక్క సూక్ష్మజీవులను యాంటీజెన్స్ను వడపోసి తర్వాత ఈ యొక్క తెల్ల రక్త కణాలు మరి ప్రేరణ చెందే విధంగా ఈ యొక్క ప్లీహం అనేది ముఖ్యంగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంటుంది. నెక్స్ట్ ప్రవాహంలో ఉన్న రక్తంలోని ప్రతిజనకాలను వడపోయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. సో ప్రవాహంలో ఉన్న ప్రతిజనకాలను వడపోయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్లీహం అతిపెద్ద శోషరస రక్త ప్రసరణ అంగం. ప్లీహం అనేది అతిపెద్ద మరి శోషరస రక్త ప్రసరణ అంగం. ప్లీహాన్ని ఆవరించి గుళిక ఉంటాయి. ప్లీహంలో రెండు ప్రాంతాలు ఉంటాయి, అవి వెలుపలి గుజ్జు, లోపలి దవ్వ. ప్లీహంలో రెండు ప్రాంతాలు మనం సాధారణంగా చూస్తాము. సో అవి ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి మనకు సో ప్లీహం లోపల ఎర్రని పల్ప్, ఎర్రని దవ్వ, అదేవిధంగా మరి లోపల తెలుపు లేదా మాల్ఫిజన్ పుట్టుక, వల్కలం. ముఖ్యంగా ఇది వల్కలం, దవ్వ అనే రెండు భాగాలుగా విభజింపబడుతూ ఉండడం జరుగుతుంటుంది. నెక్స్ట్ ఈ యొక్క ప్లీహం అనేది ముఖ్యంగా వెలుపల వైపు గుళికను కలిగి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ లోపల అనేక సంయోజక కణజాలాలు, అదేవిధంగా జర్మినల్ కేంద్రాలు, మార్జినల్ జోన్, టీబీ, లింఫోసైట్స్ కలవి మనం సాధారణంగా ఉండడం జరుగుతుంటుంది. వెలుపల వైపు ఏమో ఎర్రని దవ్వ, నెక్స్ట్ లోపల వైపు ఏమో మనకు వల్కలం, దవ్వ, వల్కలం అనే రెండు భాగాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క ప్లీహం అనేది ముఖ్యంగా ఇది ముఖ్యమైన మూడు విధులను నిర్వహిస్తుంది. ఒకటి, వయస్సుడిగిన ఎర్రక్త కణాలను విచ్ఛిన్నం చేయడం. సో 120 రోజులు అయిపోయిన ఎర్రక్త కణాలను విచ్ఛిన్నం చేయడం వలన దీన్ని మనం ఎర్రక్త కణాల శ్మశాన వాటిక లేదా గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీగా చెప్పడం జరుగుతుంటుంది. రెండోది, అత్యవసర పరిస్థితుల్లో ఎర్రక్త కణాలను ఉత్పత్తి చేయడం. అత్యవసర పరిస్థితుల్లో ఎర్రక్త కణాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రక్తంలోని ప్రతిజనకాలను వడపోసి దేహద్రవ్య మరియు కణద్రవ్య కణ మధ్యవర్తిత్వ సంక్రామ్యతలో పాల్గొంటుంది. సో రక్తంలోని ప్రతిజనకాలను వడపోసి దేహద్రవ్య అదేవిధంగా కణ మధ్యవర్తిత్వ సంక్రామ్యతలో పాల్గొనడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా మనకేంటంటే
యొక్క స్ప్లీన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రెండోది శ్లేష్మస్తర అనుబంధ లింఫాయిడ్ కణజాలం, శ్లేష్మస్తర అనుబంధ లింఫాయిడ్ కణజాలం. సో దేహమంతటా అనేక సంఖ్యలో లింఫాయిడ్ కణుకలు విరిగా విస్తరించి ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి జీర్ణనాళం, శ్వాసనాళం, మూత్రజననేంద్రియ నాళాలు. మ్యూకోసా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అనేది మేజర్గా జీర్ణనాళంలో, శ్వాసనాళంలో, మూత్రజననేంద్రియ నాళాల్లో ఉంటుంది. ఈ నాళాల లోపలి తలాల్లో విస్తరించి ఉండే లింఫాయిడ్ కణజాలాన్ని శ్లేష్మస్తర అనుబంధ లింఫాయిడ్ కణజాలం అంటారు. ఈ నాళాల్లో మనకు పెద్దగా ఉండే ఈ యొక్క కణజాలాన్ని మనం ఏంటంటే మ్యూకోసా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ, మాల్ట్గా చెప్పుకోవడం జరుగుతుంటుంది. అదేవిధంగా జీర్ణనాళంలో ఉండే ఈ యొక్క అనుబంధ లింఫాయిడ్ కణజాలాన్ని గట్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ, గస్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూగా చెప్తాం. సో మానవ ఆహార నాళంలో ముఖ్యంగా మనకేంటంటే పేయర్స్ మచ్చల రూపంలోపట అదేవిధంగా టాన్సిల్స్ గవద బిళ్ళల రూపం లోపల, అదేవిధంగా ఉండుకం లోపల మేజర్గా ఈ యొక్క కణజాలాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ యొక్క మాల్ట్ అనేది దాదాపు దేహంలో 50% ఉంటుంది. మానవుని యొక్క శోషరస వ్యవస్థ లోపల 50% అనేది ఉండడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా మానవుని లోపల మనకు లింఫాయిడ్ అవయవాలు అనేటివి ఉంటాయి, ఉండడం జరుగుతుంటుంది. సో ఇక్కడ ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు, ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు. ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు లోపల కనుక చూసుకుంటే థైమస్ గ్రంథి, అస్థి మజ్జ, బర్సా ఫ్యాబ్రిసియస్. ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు కనుక చూసుకున్నట్లయితే మనకు స్ప్లీన్, తర్వాత లింఫ్ కణుపులు, నెక్స్ట్ స్ప్లీన్, తర్వాత నెక్స్ట్. సో ఇవి మనకేంటంటే ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు, ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు, ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు ఇవి కూడా ఇవి ఉంటాయి. సో ఈ విధంగా మనకు లింఫాయిడ్ అవయవాలు అనేటి మనకు ముఖ్యంగా రోగ నిరోధకత శక్తిని కలగజేయడంలో కూడా ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంటుంది. సో ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు కూడా ప్లీహం, లింప్ కణుపులు, మాల్ట్ లేదా పేయర్స్ మచ్చలు లేదా టాన్సిల్స్. సో ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు ప్లీహం, లింప్ కణుపులు, మాల్ట్. ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు కనుక చూసుకున్నట్లయితే మనకు థైమస్ గ్రంథి, అస్థి మజ్జ, బర్సా ఫ్యాబ్రిసియస్. ఓకే, సో ఇవి మనకు పక్షుల్లో, జీవుల్లో లింఫాయిడ్ అవయవాలు. ఓకే, షెల్ వి స్టాప్ హియర్.